హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుణ్యక్షేత్రాలని దర్శించాలని మనకి అనిపించినప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ తిరుమల తిరుపతిని తలపించేలా మన తెలంగాణలో హైదరాబాద్కి సమీపంలో ఎంతో మహిమ కలిగిన ఆ శ్రీనివాసిని ఆలయమే స్వర్ణగిరి దేవాలయము ఇప్పుడు మనం ఆ దేవాలయంని చూసేద్దాం ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి కార్ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే బ్రహ్మరథం కనిపిస్తుంది ఇక్కడ మనం బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు ఇది తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయము ఈ దేవాలయంని యాదాద్రి తిరుమల అని అంటారు మనకి ఇక్కడ రెండు దారులు ఉంటాయి ఒకటి మెట్ల దారి ఇంకొకటి మామూలుగా నడిచే దారి ఈ దేవాలయంని ఇరవై రెండు ఎకరాల్లో కట్టబడింది ముందుగా స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని లోపలికి వెళ్తాం ఇక్కడ నూట ఎనిమిది మెట్లు ఉంటాయి దశవతార మండపాలు అంటే పది మండపాలు ఉంటాయి ప్రతి మండపంలో ఒక్కొక్క అవతారం ఉంటుంది ఈ దేవాలయంని మల్లేపల్లి రామారావు గారి ఫ్యామిలీ నిర్మించారు ఈ దేవాలయం పూర్తవడానికి ఏడు సంవత్సరాలు పట్టిందంట ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నిటిని తిరుమల నుంచి తెచ్చిన స్టోన్స్తో మలిచారంట మెట్లు మీద వెళ్తున్నప్పుడు మనకి పైన గోవిందనామాలు కనిపిస్తాయి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి అందులో పెట్టేసి వెళ్ళాలి ఇదే మెయిన్ ఎంట్రన్స్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి కుడివైపున హనుమాన్ మండపం ఉంటుంది మెట్ల దారి పక్కనే గరుడ మండపం ఉంటుంది ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాం దర్శనం చాలా బాగా జరిగింది నూట ఎనిమిది వైష్ణవ పుణ్యక్షేత్రాల నుంచి నీళ్ళని మట్టిని తెచ్చి ఈ గర్భాలయం కింద పెట్టి నిర్మించినట్టు ఇక్కడ చెప్తున్నారు స్వామివారు పదహారు అడుగుల్లో మనకి దర్శనమిస్తారు ఇది ఉత్తర ద్వారం మనం దర్శనం అయిపోయాక ఇటువైపు నుంచే బయటికి వస్తాం ఈ దేవాలయం మొత్తం ద్రవిడియన్ స్టైల్లో కట్టబడినది అంటే మన తమిళనాడులో ఉంటాయి కదా నాలుగు ప్రాకారాలతో ఆ విధంగా మన స్వర్ణగిరి దేవాలయంను కట్టారు ఇక్కడ నూట ఇరవై అడుగుల హనుమాన్ మండపాన్ని ఏర్పాటు చేశారు హనుమాన్ విగ్రహాన్ని దాదాపు ముప్పై అడుగుల్లో ఏర్పాటు చేయబడింది హనుమాన్ విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారంట అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది పక్కనే జయగంట మండపం ఉంటుంది ఈ గంట ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే రెండో పెద్ద గంట అని ఇక్కడ చెప్తున్నారు ఈ గంట పదిహేడు వందల కేజీల బరువు ఉంటుందంట ప్రతినిత్యం స్వామివారికి కళ్యాణం జరగడానికి కళ్యాణ వేదికని నిర్మించారు అలాగే దీపాలంకరణ మండపం అద్దాల మండపం ఈ దేవాలయంలో చూడవచ్చు భూవరాహ స్వామి భూదేవితో పాటు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు పక్కన నుంచి లోపలికి వెళ్తే మనం జలనారాయణ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కోనేరు లోపలికి వెళ్తుంటే ఒకవైపు భూవరాహస్వామి మరొక వైపు నరసింహస్వామి దర్శనం ఇస్తారు నారాయణ స్వామి జలంలో సేద తీరుతూ దర్శనమివ్వడాన్ని ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే ఇది రెండో జల నారాయణుడి విగ్రహం అని చెబుతున్నారు ఒకటి నేపాల్లో ఉంటుందంట ఇంకొకటి మన స్వర్ణగిరిలోనే చూడవచ్చు ఈ విగ్రహం పన్నెండు అడుగుల పొడవుతో ఉంటుంది కోనేరుకి నాలుగు మూలల నాలుగు చిన్న మండపాలు ఉన్నాయి అవి నాలుగు వేదాలకి నిదర్శనమంట ఈ అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు ఇక్కడ ఉదయం కంటే కూడా సాయంత్ర సమయంలోనే ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అందులో ఒకేసారి పన్నెండు వందల మంది భోజనం చేయవచ్చు Thanks for watching the video. Hope you like this video. Please subscribe my channel.